అల్లు అర్జున్ లేటెస్ట్ ఫిలిం దువ్వాడ జగన్నాథం ఈ నెల 23న థియేటర్లకు రానుంది. తొలిసారిగా ఈ సినిమాలో బ్రాహ్మణ యువకుడి పాత్రలో కనిపించనుండడం ఈ సినిమాపై ఆసక్తి పెంచే అంశమైనా, ఈ పాత్ర కేవలం అగ్రహారంలో ఉండే సంప్రదాయ బ్రాహ్మణ యువకుడు తనకు ఎదురైన అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ చేసే పోరాటం తరహాలో కాకుండా కాస్త పొలిటికల్ టచ్లో ఉండబోతోంది అనే అంశమే కాస్త కలవర పెడుతోంది. అల్లు అర్జున్ పోరాటాల సంగతి ఎలా ఉన్నా సాధారణ బ్రాహ్మణ యువకుడు ఓ రేంజ్లో పోరాటాలకు దిగడం వెనుక ఏ కథ ఉందని ఆరా తీస్తే, ఓ బడా రియల్ ఎస్టేట్ కంపెనీ స్కామ్ను బేస్గా చేసుకుని ఈ కథను తీర్చిదిద్దారట. పెద్దలంతా తెనవెరక ఉండి నడిపించిన కుంభకోణంలో సామాన్యులు నిట్ట నిలువుగా మునిగిపోయారు. తమకు న్యాయం చేయాలని బాధితులంతా ఇప్పటికీ పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ భూ కుంభకోణం నిగ్గుతేల్చే క్రమంలో యుద్ధం శరణం గచ్చామి అంటూ బన్నీ రంగంలోకి దిగనున్నాడన్నది ఫిలిం నగర్ టాక్. అల్లు అర్జున్ గతంలో చేసిన జులాయి సినిమా బ్యాంకు కుంభకోణం చుట్టూ తిరిగిందే. డిపాజిటర్లకు ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసి తర్వాత జనాలకు నామం పెట్టడంతో నష్టపోయిన కుటుంబంలోని యువకుడి పోరాటం బేస్గా ఆ సినిమా తీశారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మోసాలపై సినిమా తీశారన్నది లేటెస్ట్ టాక్. ఈ స్కామ్ కథ ఎంతవరకు ఎక్కుతుందో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీలుక్స్.